జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్ కంటే ముందే అంటే ఒకరోజు ముందు ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో అక్కడ మోడీని అమిత్ షాని కలవనున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ముందే ఢిల్లీ పర్యటనకి కారణం ఏంటి చంద్రబాబు అరెస్ట్ అంశం మీద ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారా అందుకే ఢిల్లీ పిలిపించుకుంటున్నారా ఇక ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రవణ్ గారు జగన్మోహన్ రెడ్డి అనుకున్న తేదీ కంటే కూడా ఒక రోజు ముందే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అక్కడ మోదీని అమిత్ షాని కలవబోతున్నారు అంటే అనుకున్న దానికంటే ముందే ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి చంద్రబాబు అరెస్ట్ మీద ఢిల్లీ పెద్దలు సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అందుకే ఢిల్లీకి రమ్మని పిలిపించుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఆ వార్తల్లో నిజమేంత అంటే ఏం చెప్తారు రాజకీయాలు ఎలా ఉంటాయి రాజకీయ నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉంటున్నాయని అంచనా వేయవడం కొంచెం క్రిటికల్ అయిన విషయం ఎలాంటి ఉదాహరణ కొంచెం ఉదాహరణ చెప్తే కొంచెం వంటలు వండుతున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ని బట్టి మనకు ఎంత బాగా ఉండబోతుంది ఎంత రుచికరంగా ఉండబోతుందో తెలుస్తుంది కొన్ని సందర్భం రుచి చూస్తే కానీ చెప్పలేం అలాగే రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అని కొంచెం చాలా ధైర్యంగా తీసుకుంటారు కొన్ని జటిలమైన నిర్ణయాలని లేదా సాహసోపేతమైన నిర్ణయాలు కానీ ఒక మనం ఏమంటారు లాస్ట్ డై ఆడుతుంటారు కొందరు అట్లా ఒక నిర్ణయం జరుగుతున్నప్పుడు ధైర్యంతో చేస్తారు భయంగా ఉంటుంది అప్పటికి కూడా ఎందుకంటే తప్పు చేస్తున్న మనకు ఆందోళన ఉంటుంది దీనివల్ల మనకు ప్రయోజనం జరగకపోవచ్చు మనకు భయంగా ఉంటుంది అయినా తప్పని పరిస్థితిలో ప్రయోగం చేస్తారు అలాంటి ప్రయోగమే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అరెస్ట్ అనే కార్యక్రమాన్ని చేసేయడం ఎందుకంటే తెలుసు నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర పద్నాలుగు సంవత్సరాల సీఎంగాను ప్రతిపక్ష హోదాలను స్టీరింగ్ జాతీయ రాజకీయాల్లో స్టీరింగ్ కమిటీగా స్టీరింగ్ ఇతర చేతులు ఒక ప్రధానమంత్రులను ఒక రాష్ట్రపతులు నిర్ణయించగలిగినటువంటి వ్యక్తి తన ప్రపంచం తెలుగు వాళ్ళ ఉన్నటువంటి ఆయన కీర్తి ఆయన విజనరీ అన్నీ తెలుసు అలాంటి వ్యక్తి మీద మనం ఒక అపవాదం వేసి జైలు పంపిస్తే జనం నమ్ముతారా వ్యతిరేక పవనాలు వస్తాయి ఎట్లా దాన్ని అధిగమించాలి కానీ నేను ఒక మాట అనుకున్నాను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పదహారు నెలలు జైలు జీవితం గడిపాను చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఒక్క నాలుగు రోజులైనా జైలు పంపాలని ఒక కలంకలను పెట్టుకున్నాడే కంకణం కట్టుకున్నాడే ఈ వాక్యం తరచూ అలా స్నేహితులతో చెప్పేవాడని చెప్పి ఆ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ నా కోరిక నెరవేరేదే రేపు రాజకీయ రాపు రేపు టర్ నెక్స్ట్ టర్మ్లో నేను ముఖ్యమంత్రి కాకపోతే అట్లా కాననే నా క్లారిటీ అవుతుంది కక్ష తీర్చుకోవాలి అని ఒక ఉద్దేశంతో ఒక ఆరోపణను అపోహలతో పేరు మీద ఎలాగైతే చట్టంలోని శిక్షలు అడ్డం పెట్టుకొని జైలుకైతే పంపించాడు దానివల్ల మొదటి రోజు రెండు మూడు రోజులు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఆడరామగారు జని సోషల్ మీడియాలో క్యాంపింగ్ ఏం జరిగిన తర్వాత నిజంగా చంద్రబాబును అరెస్ట్ చేస్తే నాకు ఓట్ల పర్సంటేజ్ పెరిగిందని అనుకున్నాడు కాకపోతే ఆ తర్వాత నిదానంగా అప్పుడు రంగంలో దిగుతాయి రెండు ఎమ్మెంటే మొదటి రోజు కాకుండా రెండు మూడు రోజుల తర్వాత రంగంలో దిగుతాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు స్వతాకు ఎవరికైనా ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి దాంతోపాటు స్వతంత్ర ఏజెన్సీలు ఉంటాయి పొలిటికల్ ఏజెన్సీలు కొన్ని ఉన్నాయి వాళ్ళు సర్వే చేశారు ముఖ్యంగా మొదటిసారిగా జాతీయ సరియ సంస్థ అయినటువంటి ఆ ఎన్నికల సంస్థ ఒక రాజకీయ అంశం మీద ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలు అలా మారని అంశం మీద ఒక సా ఒక రాష్ట్రంలో జరిగిన విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రభావం ఎలా చూపుతుందని కూడా సర్వే చేస్తే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సానుభూతి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఆల్రెడీ పడిపోయిందని రిజల్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో ప్రైవేట్ ఏజెన్సీస్ మొదట వచ్చాయి తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్ట్స్ కానీ ఇకపోతే కేంద్రం నిఘా సంస్థల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మనం తప్పు చేశాము ఈ తప్పు వల్ల జరిగినటువంటి నష్టం ఎవరు భరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ అనుకుంటున్నారు కానీ దానికి మూల్యం ఎవరు చెల్లించబోతున్నారో కూడా అంటే ఇది ఎవరికి తెలియని రాష్ట్రం ఏంటంటే దాన్ని మూల్యం చెల్లించబడినటువంటి ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కక్ష గట్టే కావాలని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కక్ష పూరితమైన చేస్తున్నాడు కాబట్టి బీజేపీకి ఓటు శాతంలో మారిపోయింది ఈ విషయాన్ని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ బీజే భారతీయ జనతా పార్టీ అధిష్టానం వెంటనే బులావ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హుకుం జారం చేసేతోటి తట్టాబుట్ట సదురుకులు ఉన్న పలంగా రేపే బయలుదేరు షెడ్యూల్ కన్నా ముందే బయలుదేరుతున్నారు రేపు తలంటుతారు అని చెప్పి రాజకీయ పార్టీలో కానీ విశ్లేషణ కానీ అనిపిస్తుంది ఈ జరిగిన తప్పు నుంచి ఏ విధంగా బయటపడదాము నీవెలా బయటపడాలి నేనేలా బయటపడాలి కంటినటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి అప్రతిష్టను ఏ విధంగా తొలగించుకోవాలి కడుక్కోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రజల్లో సానుభూతి లేదు ససానుభూతి వీళ్ళకు లేదు తెలుగుదేశం పార్టీ పెరింది రెండవది న్యాయపరమైనటువంటి పోరాటం మనం చూస్తున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సంటిని జటిలం అయిపోయింది చూస్తుంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు చంద్రబాబు నాయుడే ఈ ఈ విధమైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో పలానా వీరు ఆరోపిస్తున్న రెండు వందల కోట్లలో కనీసం రెండు కోట్లయినా చంద్రబాబు చేతికితో తీసుకుంటున్నప్పుడు నేనే ఇచ్చాను అని చెప్పి ఒక మ్యా హ్యూమన్ సర్ హ్యూమన్ విట్నెస్ కానీ ఒక ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ ఎవిడెన్స్ కానీ ఇంతవరకు లేదు వాళ్ళ దగ్గర అసలు తీసుకుంటే ఉండేది వాస్తవానికి ఏంటంటే తీసుకుంటూ ఉండేది కానీ లేదు కాబట్టి రేపు న్యాయస్థానం ముందు ఆ ప్రశ్న అడిగితే దీనికి దగ్గర సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఆరోపణ అయితే చేయగలిగారు ఆరోపణ అయితే బలమైన ఆరోపణ అది ఫోర్ ఫోర్ నాటి ఎయిన్ సెక్షన్ కింద ఆరోపణ చేయగలిగారు కాబట్టి కస్టడీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ చట్టంలో ఉన్న ఆ వెసులుబాటిని మో మన నరేంద్ర మోడీకి మిస్గైడ్ ఇచ్చి మొదట ఆయన పర్మిషన్ లేని ఈ విధంగా చేయలేదు ఎవరైనా అనుకుంటారు కేంద్ర అనుమతి లేని ఒక జాతీయ స్థాయి నాయకుడిని ఒక ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబును అరెస్ట్ చేస్తుంటే ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేదా నరేంద్ర మోడీ అమిత్ షాకి ఓవరాల్గా విషయం తెలియకుండా చేస్తారని మనం అనుకోలేము అక్కడ మిస్గైడ్ ఇచ్చేసి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇది జరిగింది అది జరిగింది మీ జిఎస్టీ డిపార్ట్మెంట్ చెప్పిందని ఒక అభూత కల్పన కల్పించి సరే నిజంగా జరిగితే చేయండి ఎవరైనా అంటారు తప్పేం లేదు ఆ విధంగా ఉండవచ్చు ఈరోజు సాక్ష్యాలు చేతులు ఎత్తేసారు మన కోర్టు వాదనలు రోజు వింటూనే ఉన్నా ఎక్కడెక్కడ ఏం జరిగిందో అని ఇక్కడ చేసి చేతులు ఎత్తేనే వారం రోజులు ఆయుధ డాక్యుమెంట్స్ అడిగారు ఆ డాక్యుమెంట్స్ గడికి వస్తే అక్కడ డొల్లతనం బయటపడుతుంది కాబట్టి ఈ అప్రతిష్ఠ నుంచి బయటపడేదేలా ప్లస్ జగన్మోహన్ రెడ్డికి క్లాస్ వీకే ఉద్దేశం ఉంది అది బీక్తారు ఇంకొకటి జమిలీ ఎన్నికలు మినీ జమిలీ ఎన్నికలు ప్రయత్నం చేస్తున్నారు నువ్వు చేసే నువ్వు చేసిన కాడికి చాలు ఇంకా చక్కబెట్టుకో టాటా బుట్ట చదురుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు ఎన్నికలకు రాబోతున్నాయి మర్యాదగా నీ సెటరేట్ చేయకపోతే నువ్వు ఈ జరిగిన డ్యామేజ్ మాకు సెట్ చేయకపోతే నీ 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 డేటా అంత బయటకు తీస్తావు అనేది బెదిరించే ప్రయత్నం ఉండవు ఉంటుండొచ్చు నేను అంచనా కానీ ఇక్కడ అందరు వాళ్ళు వైఎస్ఆర్పి వారి కానీ ఇక్కడ శ్రీనులు చెప్పేది ఏంటంటే ఆ నిధులు అనుకో ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కోసం పోతుందని చెప్తారు అది అద్భుత కల్పన లోపల జరిగేది వేరు బయట చూపించేది వేరు ఈ రాజకీయ నాయకులు ఎలా చేస్తారు ఖచ్చితంగా జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడటానికి నరేంద్ర మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు రేపు జరగబోయే మీటింగ్లో కూడా ఆ అంశం ప్రధాన అంశం ఉంటుంది బహిర్గ బహిర్గతంగా కానీ పత్రికా ముఖం ద్వారా ఏదో మేము రాష్ట్రానికి ఆ చర్చ చేసాం ఈ చర్చ చేశామని చెప్పినా లోపల జరిగేది మాత్రం ఈ జరిగిన డ్యామేజ్ నుంచి ఎట్లా బయటపడాలి దాన్ని ఈ వలయ నుంచి బయటపడి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని ఎందుకు మనం అనవసరంగా పంపాల్సి వచ్చింది ఈ అప్రతిష్ట నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగిన కాడికి చాలు అని చెప్పడం నీ సాక్ష్యాలు లేకుండా నన్ను మిస్గైడ్ చేశావని అంటే నరేంద్ర మోడీని మిస్గైడ్ చేశావు నన్ను తప్పు చేశావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిందించే ఉన్నాయి ఖచ్చితంగా మేబీ రేపైతే అవే జరుగుతుండవచ్చు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డికి చురకలు అంచరించడానికి మాత్రమే ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకుంటున్నారని మనం భావించి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మామూలు వ్యవహారిక భాష చెప్పి ఆయనే గుంటలు తీసిన బండు ఎంతోమందిని అంటర్తో ఆడించిన వాడు అతన్నే మిస్లీడ్ చేసి మిస్గైడ్ చేశారు ఆయన కోపం రావడం సాధ్యమే కదా నేనే అంత కాకలు దిగిన వీరిని అన్ని రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాలను గడగడలు ఆడించాను ఓకే ఇప్పుడు మీరు నన్ను మిస్గేడ్ చేసేసి నన్ను తప్పుపట్టేలా చేశావు మీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నన్ను విలన్ చేసే ప్రయత్నం చేశావు నీ ఆశీస్సులు లేకుండానే కేసు ఎందుకు అవుతుంది అంటున్నారు ఇక్కడ చూస్తే నీ దగ్గర సాక్ష్యాలు లేవు అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎక్కడా లేదు లోకేష్ బాబు విషయంలో కూడా ఆ కేసులో కూడా బలం లేదు ఇవన్నీ కూడా నువ్వు రాజకీయ కక్షతో నువ్వు చేసుకుని నాతో చేయించినట్టుగా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి దీని నుంచి బయటపడాలి ప్లస్ దానికి ఈ విధంగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ పనిష్మెంట్ కూడా ఏదో చెప్పబోతారు ఆ పనిష్మెంట్ ఏదో వచ్చిన తర్వాత మనం చేర్చు